ఇప్పుడు మనము పర్సిస్టెంట్ డిస్క్ స్నాప్ షాట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఐ మీన్ పర్సిస్టెంట్ డిస్క్ స్నాప్ షాట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు స్నాప్ షాట్స్ అంటే ఏంటి, వాటి పర్పస్ ఏంటి, అలాగే ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, కంప్యూటర్ ఐ మీన్ కంప్యూటర్ ఇంజన్లో మెషిన్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవి లాస్ట్ వీడియోలో చూసాం మెషిన్ ఇమేజెస్ ఇదంతా. సో ఇప్పుడు వచ్చేసి స్నాప్ షాట్స్ని క్రియేట్ చేయడం, ఇమేజ్ని క్రియేట్ చేయడం, అలాగే విఎం ఇన్స్టెన్స్లో మనము ఇమేజ్ని ఎలా క్రియేట్ ఇమేజ్ని యూజ్ చేసుకొని విఎం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్నాప్ షాట్స్ని యూజ్ చేసుకొని విఎం ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవంతా మనం ఇప్పుడు చూద్దాము. సో మెయిన్ మనకి ఏంటంటే స్నాప్ షాట్స్ మనకి ఏదైతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసింటామో విఎం ఇన్స్టెన్స్లో రన్ చేసింటాము, లెట్స్ ఓపెన్ ద స్నాప్ షాట్, మీకు అర్థమవుతుంది. ఇది కూడా కంప్యూటర్ ఇంజన్లో పార్టే మనకి స్నాప్ షాట్స్ చూసారంటే. ఇక్కడ చూడండి, స్నాప్ షాట్స్ ఆర్ బ్యాకప్స్ ఆఫ్ పర్సిస్టెంట్ డిస్క్. దే ఆర్ కామన్లీ యూజ్డ్ టు రికవర్, ట్రాన్స్ఫర్ ఆర్ మేక్ డేటా యాక్సెసబుల్ టు అదర్ రిసోర్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో మనకి ఏదైనా బ్యాకప్ తీసుకోవాలి, ఒక పర్సిస్టెంట్ డిస్క్ యొక్క బ్యాకప్ తీసుకోవాలి అంటే మనం మెయిన్గా స్నాప్ షాట్స్కి వెళ్తాము. ఓకే, అవి మెయిన్గా మనం ఏంటంటే ఎప్పుడైనా మనకు పర్సిస్టెంట్ డిస్క్ అనేది క్రాష్ అయింది, లేదంటే ఏదైనా మనకి వర్క్ అవ్వట్లేదు అలాంటి టైంలో ఏంటంటే మనము పర్సిస్టెంట్ డిస్క్లో స్టోర్ అయిన డేటా మొత్తాన్ని రికవర్ చేసుకొని ఇంకొక రిసోర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి స్నాప్ షాట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మెయిన్ మనము క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పి క్లిక్ చేశాను నేను. స్నాప్ షాట్ వన్ డెమో అనేసి ఇస్తున్నా, మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి డిస్క్ ఇన్స్టెన్స్ స్నాప్ షాట్ లేకపోతే డిస్క్ టైప్ సోర్స్ అనేసి ఇస్తున్నాం. జస్ట్ డిస్క్ ఇచ్చా, డిస్క్ ఇచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సో ఆ డిస్క్లు అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ గ్రూప్ తెచ్చాను, ఇన్స్టెన్స్ గ్రూప్ తోటి జస్ట్ ఒక టెంప్లెట్ తెచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి, టైప్ స్టాండర్డ్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ స్టోర్డ్ ఇన్ ఏ సపరేట్ లొకేషన్ టు యువర్ డిస్క్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ స్నాప్ షాట్ ర్యాపిడ్ రిస్టోరేషన్ స్టోర్డ్ ఇన్ ద సేమ్ లొకేషన్ యాజ్ యువర్ డిస్క్. నెక్స్ట్ ఆర్చైవ్ స్నాప్ షాట్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా స్టోరేజ్ సపరేట్ లొకేషన్ టు యువర్ డిస్క్. అంటే మనకి ఏదైనా లాంగ్ టర్మ్ లో డేటాను స్టోర్ చేసుకోవాలి, మనం ఫ్రీక్వెంట్గా ఏమి యాక్సెస్ చేసుకోవట్లేదు, ఎప్పుడైనా మనకు అవసరం ఉంది అనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు అన్నప్పుడు ఆర్కైవ్ స్నాప్ షాట్స్కి వెళ్తాం అన్నమాట. ఇన్స్టెన్స్ స్నాప్ షాట్స్ ఎప్పుడు వెళ్తామంటే మనం ఏ డిస్క్లో అయితే స్టోర్ చేస్తున్నాము డేటాని అదే డిస్క్లో మనము బ్యాకప్ను కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి టైంలో ఇన్స్టెన్స్ స్నాప్ షాట్కి వెళ్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ స్టోర్డ్ ఇన్ సపరేట్ లొకేషన్ టు యువర్ డిస్క్. మన డిస్క్ ఉన్న లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ స్నాప్ షాట్ అని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ మనం ఏంటంటే లొకేషన్ని దేర్ మే బి ఏ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫీ ఇఫ్ యూ చూస్ టు స్టోర్ ది స్నాప్ షాట్ ఇన్ ఏ లొకేషన్ అదర్ దాన్ ద సోర్స్ డిస్క్. మనం సోర్స్ డిస్క్ కాకుండా వేరే ఏదైనా అంటే ఒక రీజియన్లో కాకుండా ఇంకొక రీజియన్ది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సోర్స్ అంటే విఎం ఇన్స్టెన్స్ అనేది ఏమంటారు యుఎస్ రీజియన్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు ఇంకొక అనదర్ రీజియన్లో కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకో స్నాప్ షాట్ అనేది, సో మనకు స్టోర్ అయ్యిండేది సమ్ ఇండియన్ బేస్ వాటిల్లో ఉందనుకోండి, ముంబై వాటిల్లో, బట్ నువ్వు అక్కడ వచ్చేసి యుఎస్లో విఎం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకు ఇంటర్నల్ ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట, ఒక లొకేషన్ డిఫరెంట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ రీజియన్లో, ఓకే ఇది నెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ది స్నాప్ షాట్ విల్ యూజ్ సేమ్ ఇన్క్రిప్షన్ టైప్ యాజ్ ద డిస్క్. డిస్క్ ఏదైతే మనము క్రియేట్ చేసామో ఇంతకుముందు సేమ్ అలాగే యూజ్ చేస్తుంది అన్నమాట, సేమ్ ఇన్క్రిప్షన్ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఓకే, ఈ గూగుల్ మేనేజ్డ్ ఇన్క్రిప్షన్ టైప్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ జస్ట్ క్రియేట్ చేస్తున్నాం, స్నాప్ షాట్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. మీ స్నాప్ షాట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసుకొని మనము విఎం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాము. అలాగే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో కాక ఒక 2 వీక్స్ వీడియో బ్యాక్ చూసారంటే ఇమేజ్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసాం అనేది కూడా మీకు చూపించాను కదా, జస్ట్ ఓపెన్ చేస్తాను ఆ విఎం ఇన్స్టెన్స్ కూడా.
సో దాని నుంచి కూడా మనం ఎట్లా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకి స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో మేజర్గా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాం ఇప్పుడు స్నాప్షాట్ గురించి. మెయిన్ మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే స్నాప్షాట్స్, అవాయిడ్ టేకింగ్ స్నాప్షాట్స్ మోర్ ఆఫన్ దాన్ వన్స్ అన్ అవర్. అంటే ఆఫన్గా అంటే రెగ్యులర్గా ఏమంటారు, కంటిన్యూస్గా స్నాప్షాట్స్ తీయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా వన్స్ ఇన్ అవర్ అట్లా మనము బ్యాకప్ తీసుకోవాలన్నమాట, ఇది బ్యాకప్ పర్పసే కాబట్టి. ఇంకోటి ఏంటంటే డిస్క్ వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూజ్ ఓకే, బట్ స్నాప్షాట్స్ రెడ్యూస్ పర్ఫార్మెన్స్. మనకి ఇవి డిస్క్ వాల్యూమ్ అనేది యూజ్ చేసుకుంటాయి కాబట్టి స్నాప్షాట్స్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ రెడ్యూస్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే షెడ్యూల్ స్నాప్షాట్స్ డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్. మనకు పీక్ అవర్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే స్నాప్షాట్స్ని ఆఫ్ చేసి ఉంచుతాం అనమాట. అలా స్కెడ్యూల్ చేసుకోవాలి బై డిఫాల్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రియేటింగ్ స్నాప్షాట్స్ ఫ్రమ్ డిస్క్ ఈజ్ ఫాస్టర్ దాన్ ద క్రియేటింగ్ ఇమేజెస్. మనము స్నాప్షాట్స్ని క్రియేట్ చేయడం అనేది ఫ్రమ్ డిస్క్ అనేది ఈజీ ఉంటుంది. ఎప్పుడు దేంతో కంపేర్ చేస్తే ఇమేజెస్ని క్రియేట్ చేయడం కంటే కూడా స్నాప్షాట్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కానీ మనము ఎప్పుడైతే ఏదైనా డిస్క్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ నుంచి మనం డిస్క్ క్రియేట్ చేయాలంటే ఈజీ వెన్ కంపేర్ విత్ ద స్నాప్షాట్. స్నాప్షాట్స్ని యూజ్ చేసుకునే క్రియేట్ చేయాలంటే డిస్క్ అనేది కొంచెం కష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇఫ్ యు ఆర్ రిపీటెడ్లీ క్రియేటింగ్ డిస్క్ ఫ్రమ్ ఎ స్నాప్షాట్ దెన్ క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్షాట్ అండ్ యూజ్ ద ఇమేజ్ టు క్రియేట్ డిస్క్. ఇలా ఫాలో అవ్వాలన్నమాట మనము. ఓకే, మనం రెగ్యులర్గా రిపీటెడ్గా మనము స్నాప్షాట్స్ నుంచి యూజ్ చేసుకొని డిస్క్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ద ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ నుంచి స్నాప్షాట్ని క్రియేట్ చేయాలి, అలాగే మళ్ళీ ఇమేజ్ నుంచి డిస్క్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ స్నాప్షాట్స్ ఆర్ ఇంక్రిమెంటల్ బట్ యూ డోంట్ లూజ్ డేటా బై డిలీటింగ్ ఓల్డర్ స్నాప్షాట్స్. మనము ఓల్డర్ స్నాప్షాట్స్ని యూజ్ డిలీట్ చేయడం వల్ల మనకు డేటా అనేది అయితే లూజ్ కాదు. నెక్స్ట్ డిలీటింగ్ ఈ స్నాప్షాట్స్ ఓన్లీ డిలీట్స్ డేటా విచ్ ఈస్ నాట్ నీడెడ్ బై అదర్ స్నాప్షాట్స్. ఓకే, మనకి ఏదైనా ప్రజెంట్ ఈ ఒక స్నాప్షాట్ ఉంది కదా, ఈ స్నాప్షాట్ లో మనం డేటా అనేది డిలీట్ చేస్తున్నాము. అదర్ స్నాప్షాట్స్ కానీ మనం ఏదైనా యూజ్ చేయలేదు అనుకోండి, ఆ డేటా అనేది మనకేం లాస్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా అన్నెసెసరీ స్నాప్షాట్స్ ఉన్నప్పుడు మనము డిలీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు స్నాప్షాట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే డిస్క్ సైజ్ 10 GB ఉంది, ఆర్కిటెక్చర్ ఇది, లేబుల్స్ ఇట్లా మొత్తం మనకు క్రియేట్ అయిపోయింది. ఓకే, నేను దేని నుంచి ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నేను ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ అనే బటన్ని క్లిక్ చేశాను కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే స్నాప్షాట్ని యూజ్ చేసుకొని ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడం ఎలాగో చూస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు వచ్చేసారంటే ఇవంతా కామన్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఓకే, మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి మెషిన్ టైప్ ఇవన్నీ ఇచ్చాం. ఇక్కడ చూడండి మెయిన్ డిస్క్ చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే న్యూ బ్యాలెన్స్డ్ పర్సెస్ డిస్క్ లైసెన్స్ టైప్ స్నాప్షాట్. ఓకే, ఇక్కడ మనకు స్నాప్షాట్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఇన్ కేస్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇన్ కేస్ ఇమేజ్ నుంచి మీరు స్నాప్షాట్ అనేది క్రియేట్ చేయాలనుకోండి, సో అప్పుడు మనం ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ అయ్యింది కాబట్టి సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్నాప్షాట్స్ నుంచి క్రియేట్ చేయడం ఎలాగా, అలాగే ఇమేజ్ నుంచి క్రియేట్ చేయడం కూడా నేను చూపించా కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు చూడండి VM ఇన్స్టెన్స్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఇమేజ్, ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి మనకు ఇమేజ్ నుంచి క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఏ ఇమేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసాము అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మెషిన్ టైప్ కాన్ఫిగరేషన్ స్టోరేజ్ ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ డెమో. ఈ ఇమేజ్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి
మై బీటీ లర్న్ ఇన్స్టెన్స్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో దాని నుంచి మనము ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. సో మీరు స్నాప్ షాట్ని యూజ్ చేసుకునైనా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. స్నాప్ షాట్ ఇమేజ్ నుంచి అయినా వేఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి టూ వేస్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ.